నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు అబద్ధం చెప్పకూడదు నిజమే మాట్లాడాలి మనం కూడా అలానే ఉండాలని మనం అనుకుంటూ ఉంటాం స్టోరీల్లో చెప్పుకుంటున్నాం బట్ ఫాలో అవుతూ ఉంటాం కూడా ఎవరైనా అబద్ధం చెప్తే తెగ ఫీల్ అయిపోతాం కానీ చిన్న చిత్తగా సందర్భాల్లో ఎక్కడో చోట ఎవరో ఒకరు ప్రతిరోజు కూడా ఏదో ఒక మాట అనకపోతే రోజు గడవని సందర్భం అబద్ధం చెప్పకుండా ఒక్కరోజు కూడా గడవతాం ఏంటి రమ్మగారు అసలు క్లారిటీ ఇవ్వండి అలా చెప్పకూడదు అబద్ధం చెప్పచ్చు అబద్ధం చెప్పకూడదు రెండును రెండు మనమే చెప్తున్నాం మనం ఇంకా వేరే దారి లేనప్పుడు ఏం చేస్తాం జయ ఇదివరకట్లాగా ఎవరి పనులు వాళ్ళు చేసుకునే రోజులు కావు అవును ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండే రోజులు కూడా కావు మనం పోయి రోడ్డు మీదే ఉంటున్నాం బాగా చెప్పారు మొత్తం ఇళ్లలో ఉన్న గుంపంతా పిల్లలు స్కూళ్ళల్లో ఉంటారు పెద్దల ఆఫీసుల్లో ఉంటారు ఇప్పుడు నలుగురితో కలిసి పోయేటప్పుడు సవా లక్ష మాటలు వస్తాయి అబద్ధాలు చెప్పాల్సే వస్తుంది ఎంతో కొంత అబద్ధం చెప్పకుండా మనం రోజు గడవదు ప్రతిసారి కామ్గా ఉండి తలకాయ చూపి గోడ మీద పిల్లి వాటంగా చేయలేకపోతాం ఎంతో కొంత అబద్ధాలు ఆడాల్సే వస్తుంది జనరల్గా అబద్ధం ఆడకూడదు మనం పిల్లలు చెప్తాం అబద్ధం ఆడకూడదు అబద్ధం ఆడకూడదు సత్యమునే పలకవలను అదొక రెగ్యులర్ డైలాగ్ ఉండి ఉంటుంది నిజమే నిజాలు చెప్పాలి నిజమే చెప్తూ ఉండాలి అబద్ధం చెప్తే ఒక్కొక్కసారి చాలా పెద్ద పెద్ద సమస్యలు వచ్చేస్తాయి అబద్ధాలు చెప్పకూడదు అబద్ధం చెప్పకూడదు నిజం చెప్పాలి అని కథలు ఓ కుప్పలు తెప్పలుగా మన దగ్గర ఉన్నాయో సత్యమేవ జైతే అంటాం ప్రతిసారి సత్యం జయించట్లేదు అనే విషయం మనం ప్రాక్టికల్గా తెలుసుకుంటూనే ఉంటాం సత్యం జయించట్లేదు సత్యం జయించడం చాలా కష్టం ఎక్కువ టైం తీసుకుంటుంది ఆ లోపలికి జనానికి ఓపిక ఉండదు మనం ఆగలేకపోతాం అది జయించేదాకా మనం వెయిట్ చేస్తూ కూర్చోవలసి వస్తుంది ఈ ఎందుకు కాలం పరిగెడుతుంది కదా మనం పరిగెత్తాల్సి వస్తుంది మనం పరిగెత్తాలి కాబట్టి ఈ వెయిటింగ్ గోల ఎందుకని అబద్ధం చెప్తే సరిపోతుంది కదా సింపుల్ గా పోతుంది ఒక నిజం వంద అబద్ధాలు ఈక్వేషన్ అలా ఉందన్నమాట అనమాట ఇవి ఒక్క నిజం చెప్ప వంద అబద్ధాలు చెప్పి ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అంతే నిజం చెప్తే తప్పించుకునే రోజు కానీ కాదు ఇది నిజాయితీకి విలువలు లేవు దానికి ఒక మర్యాద లేదు పిచ్చి భేదాలు లా కనపడతారు నిజం చెప్పే వాళ్ళని పిచ్చి వాళ్ళు అనుకుంటారు ప్రపంచం అట్లా తయారైంది ఇప్పుడు సమాజం అంటే నువ్వు నేనే కాదు మనలాంటి ఎన్నో వేల వేల కుటుంబాలు వేల వేల వ్యక్తులు కలిసే సమాజం ఇప్పుడు సత్యమేవ జితే అనేది సమాజం మొత్తానికి ఒక నీతి వాక్యం అందులో ఈ అందు మొదన గుంపులో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి అది అప్లై అవుతుంది అంతే కదా కదా ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ప్రతివాడు తన తన జీవితాల్లో అది జయించట్లేదు అని తెలుసుకుంటూనే ఉంటాడు సమయానికి ఈ రోజు గడిచిపోవటానికి ఇవాళకి ఇబ్బంది లేకుండా ఉండటానికి ఈరోజు అన్నం కోసం ఈరోజు మనం పనవటం కోసం ప్రతి కాజెస్ వేరే ఉంటాయి క్షణం కోసం ఆ క్షణం కోసమైనా అబద్ధం చెప్పేస్తారు ఏదైనా లాంగ్ కాజ్ పెద్ద సమ సమస్య వచ్చినప్పుడు అబద్ధం చెప్పాల్సి వస్తే ఏదో ఒక్క మాట పర్వాలేదు కానీ అన్నిటికీ అబద్ధాలు పెద్దానికి పెద్దానికీను ప్రతి ఇప్పుడు ఎలా అయిందంటే ఏదో చాలా ప్రాణాల మీదకి వచ్చినప్పుడు పర్వాలేదురాయన బొంకవచ్చు గాక గొంకు లేదని వారి జాక్షులందు వైవాహికములందుకే బొంకవచ్చు అంటే వారిజాక్షులు స్త్రీల విషయంలోనూ పెళ్లిటప్పుడు అబద్ధాలు చెప్పొచ్చని చెప్పారు పెద్దవాళ్ళు స్త్రీల విషయంలో అబద్ధాలు చెప్పడం ఏంటి స్త్రీల విషయంలో అంటే అమ్మాయికి అబద్ధం చెప్పొచ్చు ఆవిడికి అబద్ధాలు చెప్పేయచ్చు అబద్ధాలు దొంగ మొహల్ మంది ఉన్నారు భారతంలోనే చెప్పారు ఇది వారి దాక్షులందు వైవాహికాలందు అబద్దాలు చెప్పొచ్చు స్త్రీలకు అబద్ధం చెప్పేసేయచ్చు ఏదో తెమ్మంటుందో పెద్ద అబద్ధం ఏమిటి ఏదో తెమ్మంటుంది ఈయన తేలేదు ఆ కొట్టు ఉందని చెప్పేయచ్చు ఓహో అలా నమ్మించవచ్చు అంతేగాని పెద్ద పెద్ద అబద్ధాలు చెప్పమని కాదే స్త్రీలకు అబద్ధాలు చెప్పొచ్చు కానీ మన కెమెరామెన్ ఇప్పుడు అనమాట నా పేరే చెప్పారు మేడం చెప్పారు అని నా పేరు చెప్పడానికి రెడీ అయిపోతుంది అదే రైట్ సో ఈ అబద్ధాలు చెప్పొచ్చు అనేది ఒక పాయింట్ ఉంది అత్యవసర పరిస్థితిలో అబద్ధం ఆడచ్చు అమావాస్యకి పున్నానికి అబద్ధం ఆడొచ్చు అన్నిటికీ అబద్ధాలు ఆడకూడదు అబద్ధం ఆడటం మీద ఒక చెప్దాం చెప్పండి మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఒక ఊళ్ళో గోపాలుడని ఒక కుర్రాడు ఉన్నాడు వాడు మంచి పనిమంతుడు ఓకే బ్రహ్మాండమైన పని వాడికి ఏ పనులు పెడితే ఆ పనిలో చేసే అన్ని పనులు దాంతో వాళ్ళ నాన్న ఏం చేశాడంటే వాడిని తీసుకెళ్ళి ఆ ఊరి ఊరు గారి దగ్గరికి వెళ్ళాడు మా వాడు బ్రహ్మాండ నాయకుడు అండి వీడికి రాని పని లేదు గొడ్డు గోదా వ్యవసాయం పొలం పుట్ర సమస్తమైన పనులు వీడికి చాలా బాగా వచ్చండి ఎంత బాగా వచ్చో అంటే వీడు మంచివాడా బుద్ధిమంతకండి వీడికి తాగుడు అలవాటు లేదు పిచ్చి తిరుగులు తిరగడండి బంగారు కొండ కాకపోతే వీడికి ఏడాదికోసారి అబద్ధం ఆడతాడండి వీడి దగ్గర అదొక్కటే సమస్య ఉంది ఆ ఒక్కదాన్ని సైచారా మీరు భరించారా ఇక బ్రహ్మాండ నాయకుడే వీడు బాగుంది కదా శెట్టిగారు ఏమనుకున్నాడు వాడిని ఎరానైనా అంటే అవునండి అన్నాడు ఏడాదికి ఒకసారి వాడికి అబద్ధం ఆడాల్సి వస్తుంది ఆడతాడు వాడికి ఇష్టం సరే ఏడాదికి అబద్ధం కదా ఏడాదికి ఒక్క అబద్ధం ఆడితే ఏమైపోతుంది కొంప మునక ఏం పర్వాలా రోజు అబద్ధాలు ఆడేవాళ్ళని మూడు మందిని చూస్తాం వ్యాపారంలో ఒక్క అబద్ధం ఆడితే ఏమవుతుంది అని చెప్పి వాడిని పెట్టుకున్నారు వాడు బ్రహ్మాండంగా పంట పండిచ్చేసాడు బ్రహ్మాండంగా గొడ్డు గోదా వాడు వచ్చేసరికల్లా ఆవులు దూడలు మంచి మంచి కోడి దూడల్ని పెట్టేసినాయి గేదెలు దూడల్ని పెట్టేసినాయి గేదెలకేమో ఆడవి పుట్టాలి ఆవులకేమో మగవు పుట్టాలి అది శాస్త్రం మగవు పుడితే వ్యవసాయానికి గేదెలకు ఆడవి పుడితే మళ్ళీ పాలిస్తాయి అవి కదా పాడి పంట వృద్ధైపోతాయి అవును పాడి పంట అవ్వడానికి ఆడే గేదెలు ఆవులు కావాలి ఆవులు కాదు ఎద్దులు కావాలి రెండు కుదురుతున్నాయి వీడు వచ్చిన వేళ విశేషం ఆరు డజన్ గేదెలు గే పేదోళ్ళు పుట్టే ఆరు డజన్ కోడదోళ్ళు ఆవులకు సంతోష సంతోషించారు ఆ సంవత్సరం పంట కూడా బ్రహ్మాండంగా పండింది సూపర్ పంట ఎంత బాగుందో పంటలు బాగున్నాయి పాడి బాగుంది అన్నీ బాగున్నాయి సరే వెళ్ళామనుకున్నారు ఈ ఏడాది వీడు వచ్చి ఆరు ఎనిమిది నెలలు అయింది పిల్లాడు శుభ్రంగా పెరిగాడు బాగా బాగున్నాడు చేయొత్తిన వీడికి ఒక మంచి పిల్లని చూసి పెళ్లి చేసి వీడిని మన ఇంట్లోనే ఉంచుకోవాలి పెళ్ళాన్ని కూడా ఇక్కడే ఏదైనా పెట్టుకుంటే ఇంట్లో పని చేసి పెడుతుంది చక్కగా జనరల్గా ఊళ్ళలో అలాగే చేస్తారు పాలేళ్ల భార్యలు కూడా ఏదో ఒక పని సాయం పెద్ద ఏం కాదు బియ్యం బాగు చేసి పెట్టడం మినప బాగు చేసి పెట్టడం ఎవరికో ఆ కూలి ఇవ్వకుండా మనవాడి పెళ్ళానికి ఇచ్చుకుంటాము అని వాడికి పెళ్లి సంబంధాలు కూడా చూడడం మొదలెట్టారు వాడు వచ్చిన సంవత్సరం మామిడి తోట విరగ్గాసింది వాడికి బ్రహ్మాండంగా తోట పనులు అవి వచ్చు చుట్టూతా చక్కగా పెద్ద పెద్ద కైవారంలో అడుగు ఇవి తవ్వి చెట్ల చుట్టుతా తవ్వి చక్కగా పరిపట్టు అవి ఇవి తెచ్చి వేసి అంటే ఎరువులు వేసి బాగా మామిడి పంటను కూడా వృద్ధి చేశాడు మామిడి తోట అక్కడి నుంచి మల్లె తోటలు మల్లెపూలు మల్లె పూలు కూడా తెగ పూసేసినాయి వీడు బాగా చేస్తాడు కదా మంచి పనిమంతుడు తెల్లవారి నాలుగింటికి లేచాడంటే రాత్రి పదకొండు దాకా వంచినడు మెత్తకుండా పనిచేస్తాడు అంత బ్రహ్మాండమైన వాడు సో సూపర్గా ఉంది సంవత్సరం తిరిగేసరికి ఈ గారికి మామూలు కంటే ఇబ్బడి ముబ్బడిగా పంటలు పళ్ళు పువ్వులు గేదెలు ఆవులు ఇంటి నిండా బ్రహ్మాండంగా ఉన్నాయి సరే ఏమైంది సంవత్సరం చివరవారికి ఇంకొక పది రోజులు పోతే వీడొచ్చి ఏడాది అవుతుంది ఏడాది వచ్చిన సందర్భంలో అయిన సందర్భంలో వాడికి బట్టలు కుట్టిద్దాం అనుకున్నారు అక్కడి నుంచి రేపొద్దున పెళ్లి చేసుకుంటాడు కాబట్టి వీరి ఖాతాలో ఓ యాభై రూపాయలు వంద రూపాయలు జమ చేసి పక్కకు పెట్టాలనుకున్నారు రోజువారిని మూడు పుట్లు ఇక్కడే అన్నం తింటాడు పది రూపాయలు జీతం సంవత్సర జీతం వాడికి బోనస్ ఇవ్వాలనుకున్నారు వీళ్ళు ఓకే నెలక పది అంటే పన్నెండు నెలలకి పన్నెండు వందల పన్నెండు పదిలే కదా నూట ఇరవై రూపాయలు ఇంకొక నూట ఇరవై వేసి వాడి పక్కన పెడితే రేపు పొద్దున పెళ్ళాం పిల్లలు వస్తే వాడికి బాగుంటుంది వీడి వల్ల మనకి ఇంత వృద్ధి అయిందని చాలా సంతోషించారు సరే ఏమైంది వీడు ఒక రోజు రాత్రి సాయంకాలం చీకటి పడే వేళకి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు అయ్యారు అయ్యారు మన చేలోనండి పూరంటుకుంది చేన్ అంతా తగలబడిపోతుందండి అన్నాడు అయ్యగారు గారు పరిగెత్తాడు మరి మొత్తం ధాన్యం అందులోనే అందులోనే ఉంది అంటుకుంది కొద్దిగా అంటుకుంది ఈయన అక్కడికి వెళ్ళాక ఆ వాడు ఈయన ఇద్దరు కలిసి వెళ్ళారు కలిసి వెళ్ళి సరే ఆ కాస్త ఆరిపారు బాడి గారి పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయాను రా చిన్నగా పూరంటుకుంది అంతే కదా సరేలే మొత్తానికి దూరం నుంచి చూస్తే నాకు కనపడలేదు రోయ్ చిన్నం అంటే ఉంది నువ్వు చెప్పింది దాని ప్రకారం అంతా అంటుకుపోయింది అనుకున్నాను నువ్వు అబద్ధం చెప్పావు రా నిజమే చెప్పావు కొద్దిగానే అంటుకుంది కాస్త గట్టిగా గాలి వేస్తే ఆ పర్సనం ప్రీతి అయిపోయేది సరే నేను ఇక్కడ కూర్చుంటాను నువ్వు ఇంటికి వెళ్ళి అమ్మగారిని అడిగి ఏదైనా తాగడానికి జావో ఏదో పట్టుకురారా రాత్రి కాపలా ఉండి రేపు పొద్దున దింపేసుకుందాం నిప్పంటుకునేసరికి భయంగా ఉందిరా అన్నాడు అయ్యగారు ఇక్కడ కూర్చోండి అని కూర్చోబెట్టాడు అయ్యగారు కూర్చున్నారు వీడి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చాడు వచ్చి అయ్యగారు ఇంకేముందండి మన కొంప కొల్లే రేపోయింది ఇల్లు గోడ పడిపోయి అమ్మగారు పిల్లలు దాని కింద పడిపోయారండి అన్నాడు అనే కళ్ళ ఈయన ఏం చేశాడంటే అప్పటికి ఇవ వరి పనిచేస్తున్నాడు కదా ఇవన్నీ కళ్ళను చుట్టూతా పేర్చుకున్నాడు అనమాట దాంట్లో నుంచి గబగబా దిగి రాలేకపోయాడు దడొచ్చేసింది ఒరే నువ్వు పరిగెత్తరా రాళ్ళు అవి తీయి నేను వెనకాల నడిచొస్తాను నువ్వు దడొచ్చి ఆ మాట వినేసరికి ఆ గడ్డి మధ్యలో ఉన్నవాళ్ళు తప్ప అంటే సులువుగా గబగబా బయటికి రాలేదు కాళ్ళు తప్పట అడుగులు పడతాయి కొంచెం పెద్దవాడు ఆయన యాభై ఏళ్ళ వాడు వీడేమో ఇరవై ఏళ్ళ కుర్రాడు కదా నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళరా ఇంటికెళ్ళి రాళ్ళు అవి చుట్టుపక్కల నలుగురిని పిలువు అని చెప్పాడు వీడు పరిగెత్తుకుంటూ ఇంటికెళ్ళి అమ్మగారు ఇంకేముందండి పురుదిమ్మ మొత్తం కూలిపోయింది పూరే సంగతి కూలిపోయింది అయ్యగారు దాని కింద పడి నలిగిపోయారండి అని చెప్పాడు అయిందా వాళ్ళు పరిగెత్తుకొచ్చారు ఈ మొత్తం వ్యవహారం అంతా సాయంకాలం కదా జరిగింది ఈ గడ్డంచుకుని ముందు వీడొచ్చి మళ్ళీ వీడి ఇంటికెళ్ళి మళ్ళీ వచ్చేసరకాడ బాగా చీకటి పడిపోయింది ఈ నడిచి వస్తున్న ఆయన ఈ హైరాన్గా వస్తున్నాడు కదా పక్కనన్న బొర చెరువులో పడ్డాడు వస్తూ వస్తూ పడేసరిగా ఉళ్ళంతా బురద అంటింది ఆయన మెల్లిగా నడిచేస్తున్నాడు ఆ బురతో తడొచ్చేస్తోంది నడవలేకపోతున్నాడు హైరాణ పెళ్ళాం పిల్లలు ఏడు చేసుకుంటున్నాడు ఆ ఇంట్లో వెళ్ళాము పిల్లలు చుట్టుపక్కల వాళ్ళంతా లబోదిబోమని ఏడుచుకుంటూ వాళ్ళు కూడా వచ్చారు ఈ కుర్రాడు లేడు వీళ్ళు వాళ్ళు ఎదురుపడ్డారు ఎవరో అయినవంటే ఏమిటి మీ బొంద నేను సెట్టిని అంటాడు సెట్టి ఇంకెక్కడ సెట్టి సెట్టిగారు గారు చచ్చిపోయాడు పురుదిమ్మ కూలిపోయిందిట అని వాళ్ళంతా ఏడవట మొదలుపెట్టారు నా పెళ్ళం పిల్లలు చచ్చిపోయి నేను మీరేడుస్తారు మీరేడుస్తారంటారా నేను బతికేమునరా మీ మొహాల్ మండ అంటాడు చీకటి అమావాస్య నాటి రాత్రి చీకటి పడిపోయింది వాళ్ళు ఏడుస్తున్నారు ఈయన ఏడుస్తున్నాడు ఒక పది నిమిషాలు చేరి బాగా పరస్పరం ఏడిచిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఎదురుగుండా ఉన్నవాడు చెట్టిగారే ఆయన ఏమి చచ్చి గిచ్చి పోలేదు వీళ్ళకేదో అయిందని ఏడుస్తున్నాడని ఆయన కూర్చోబెట్టి బాబు హైరాన్ పడకండి ఏం జరిగిందంటే మా ఆవిడ పిల్లలు చచ్చిపోయి ఏం చచ్చిపోయారండి మీ లోపల ఎవడో ఒక బీడీ వెలిగించడానికి అగ్గి వెలిగించాడు చచ్చిపోలేదండి ఇదిగోండి మీ ఆవిడ ఇదిగోండి మీ పిల్లలు ఈ గారిని చూశారు మొహం కడుకుని చూపించాడు అంతా ఇక్కడే ఉన్నారు ఇదేమిటి అందమరం ఇక్కడే ఉన్నాం వాడు ఇలా చెప్పాడు వాడేడు అంటే వాడు కనపడ్ల ఇంత అబద్ధం ఎందుకు చెప్పాడు వాడు ఆ నెసరకల్లా ఈ లోపల ఆ పిల్ల ఇంత పిల్లాడు ఉన్నాడు గారికి నానోయ్ వాడు ఏడాదికి ఒక అబద్ధం చెప్తానన్నాడు ఇంకో వారం తిరిగితే వాడు వచ్చి ఏడాది అవుతుంది వాడు అబద్ధం చెప్పాడేమో నాన్న ఆ నెసరికాల్లా వీళ్ళకు మా కోపం ఒళ్ళు మండిపోయింది ఇంత మాట చెప్తాడా ఇంత అబద్ధం ఏమిటి చచ్చిపోయారని అబద్ధం చెప్తాడవాడు సరదా ఎంత సరదా అయితే మాత్రం అబద్ధపు సరదా ఏమిటి అవసరానికి అబద్ధం చెప్పాలి కానీ సరదాకి అబద్ధం ఎట్లా ఇదంతా గందరగోళం అయిపోయింది కదా ఆయనకి చచ్చిపోతే చచ్చిపోతాయి గారు టెన్షన్ తోటి లేకపోతే ఆ ఇంట్లో పెళ్ళామో పిల్ల ఎవరో ఒకళ్ళు హైరాన్ పడి చచ్చిపోతే టెన్షన్ పడతారు కదా అక్కడి నుంచి ఊళ్ళో వాళ్ళందరూ నాన్న తిట్లు తిట్టారు వాళ్ళ నాన్న పట్టరండి అవన్నీ చెట్టు కట్టేద్దామన్నారు తండ్రిని తీసుకొచ్చారు నేను ముందే చెప్పాను కాదుటండి వాడి సంగతి ఒక్క బద్ద ఒక్క ఒక ఒక్కబద్దం ఆడతాడు మీరు ముద్దు చేసి రెండో బద్దాలు ఆడించుకున్నారు మీరు పాడు చేశారు వాడిని వాడిని బాగా చూశారు బట్టలు కుట్టించారు పెళ్ళి అన్నారు డబ్బులు నీకు డబల్ ఇస్తామన్నారు అంత ముద్దు ఎక్కుపోయేసరికి వెళ్ళి వాడు రెండో బద్దం కూడా ఆడాడు మీరు తెచ్చిపోయారని ఆవిడ చెప్పాడు ఆవిడ పెళ్ళాలు పెళ్ళి తెచ్చిపోయారని మీకు చెప్పాడు మీ వల్ల మా వాడు రెండోబద్దాలు ఆడాడండి నేను దాకా ఒక్క బద్దమే ఆడాడు సుభాష్ మీరే చెడగొట్టారు వాడిని పనివాళ్ళ చూసుంటే బ్రహ్మాండంగా ఉండేవాడు అబద్ధంతో సరిపెట్టేవాడు ఇప్పుడు మీ వల్ల కదా మా వాడు రెండు అబద్ధాలు ఆడాడు కాబట్టి మీరే నాకు డబ్బులు అన్నాడు వాడి నాన్న ఊళ్ళో వాళ్ళంతా వాడిని చెడ తిట్టారు నీ బాధా వాడు ఏంటంటే వాడు ఇక్కడ ఎక్కడ ఉన్నాడు లేచక్కబోయ్ గొడవ అంతా బయటకు వస్తే తను తిడతారని అక్కడి నుంచి మర్నాడు వాడిని వెతికి పట్టుకుని గారు పట్టుకున్నారు మరి ఇంత డబ్బులు కలవాడు కదా అయినా నలుగురు మనుషులు పంపించి ఏరా ఇంత అబద్ధం ఆడతావా ఇట్లాంటి అబద్ధం కాదు ఆడాల్సింది అబద్ధం ఎప్పుడు ఆడాలి అత్యవసరమైనప్పుడు ప్రాణాపాయ స్థితి వచ్చినప్పుడు నువ్వు తప్పుకునేందుకు ఏ ఆఫరా లేనప్పుడు అబద్ధం ఆడి తప్పుకోవచ్చు అంతేగాని సరదాకు అబద్ధం ఆడకూడదు అన్నిటికీ అబద్ధం ఆడకూడదు నీ సరదా గారి ప్రాణం పోతే అని అందరూ కేకలేశారు వాడి డబ్బులు వాడి చేతులు పెట్టి నువ్వు మళ్ళీ మా ఊరు ఛాయలకి రావద్దు ఊళ్ళో ఎవరింట్లో పెట్టుకున్నా వీడి పనే చేస్తాయి వాడికి ఎక్సైట్మెంట్ వస్తుందన్నమాట అంతకు ముందు వాడు చిన్నప్పుడు ఎక్కువ అబద్ధాలు చెప్తుంటే వాళ్ళ నాన్న వాడికి అని కట్టడి చేశాడు సంవత్సరానికి ఒకసారి పీక్ లో ఉన్నాడు అనమాట వాడు కాబట్టి ఈ పీక్స్ లో అబద్ధాలు ఆడకూడదని వాడిని సరిచేసి పెట్టి పంపించారు సో ఈ కథ కంచికి మనం ఇంటికి పిల్లలకి మనం ఏం చెప్పాలి అబద్ధాలు ఆడకూడదనే చెప్తూ ఉండాలి వాళ్ళకి అబద్ధం ఆడచ్చు అప్పుడప్పుడు అని మాత్రం పిల్లలకి మనం అబద్ధం ఆడి వాళ్ళకి దొరికామనుకోండి ఈ పరిస్థితులు ఇట్లా చెప్పాల్సి వచ్చిందిరా అని వాడికి పరిస్థితి అర్థమయ్యేటట్టు చెప్పాలి కాని ఇలాంటి పరిస్థితుల్లో అబద్ధం ఆడచ్చు అని స్టేట్మెంట్లు మాత్రమే ఇవ్వకూడదు అవును వాడు కూడా స్టేట్మెంట్ ఇవ్వకుండా అత్యవసరం అయినప్పుడు అబద్ధం ఆడు అబద్ధం ఆడితే పిల్లాన్ని సహించద్దు అండ్ రెండోది తల్లులు కాని తండ్రులు కానీ అబద్ధాలు ఆడి పిల్లలకి దొరకకూడదమ్మా దొరకకూడదు దొరికితే సులువైపోతాం మనం పిల్లలకి చులకనైపోతాం దొరకద్దు దొరకకుండా ఉండడానికి ట్రై చేయండి దొరికితే వాడికి అర్థమయ్యేలాగా చెప్పండి బట్ స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు ఇలాంటప్పుడు అబద్ధాలు చెప్పేయచ్చురా అని చెప్పద్దు అబద్ధం ఆడకూడదు అన్న దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటే కనీసం కొంత రూల్స్ ఏర్పడి ఉంటాయి వాళ్ళు పెరిగి పెద్ద అయ్యాక ఎప్పుడు అబద్ధం చెప్పాలి ఎప్పుడు చెప్పకూడదు అనే విజ్ఞత వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలుస్తుంది పెద్ద అయ్యేదాకా కనీసం జాగ్రత్త పడండి పిల్లలు రైట్ చాలా బాగుంది స్టోరీ బాగుంది నీతి బాగుంది ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం తప్పకుండా ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి రోజుకి కోటి మందికి పైగా వ్యూవర్షిప్ ని సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంతాలో అడుగు వేయబోతోంది సుమన్ టీవీ నెట్వర్క్ ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ ని సంప్రదించగలరు